సోము వీర్రాజుని చంద్రబాబు కరుణిస్తారా? ఆయనకి ఏదైనా అవకాశం ఇస్తారా? తక్షణమే తనకు నామినేటెడ్ పోస్ట్ దక్కాలని సోము వీర్రాజు చాలా చాలా తహతహలాడుతున్నారు. ఆ పోస్ట్ కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 నుంచి 24 వరకు చంద్రబాబు మీద అనేక రకాల విమర్శలు చేసిన సోము వీర్రాజు ఇప్పుడు చంద్రబాబు పరిపాలన చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు పాలనా తీరుని మెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు మీద గతంలో చేసిన విమర్శలన్నీ మర్చిపోయి ఇప్పుడు తన్ను ఆదరించాలన్న ఆలోచనలో సోము వీర్రాజు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కేవలం చంద్రబాబునే కాదు, చినబాబును కూడా ప్రసన్నం చేసుకునే పనిలో సోము వీర్రాజు పడ్డారు. తాజాగా నారా లోకేష్ను కలిసి తాను చెప్పిన అనేక సమస్యల మీద సానుకూలంగా స్పందించారంటూ సోము వీర్రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. నారా లోకేష్ విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులు రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తాయంటూ కితాబును కూడా ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే సోము వీర్రాజు అటు నారా చంద్రబాబుని ఇటు నారా లోకేష్ని ఇద్దరిని ప్రసన్నం చేసుకోవాలన్న తాపత్రయంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇదంతా నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముందు జరుగుతున్న వ్యవహారం. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల విషయంలో బీజేపీకి సంబంధించినటువంటి లిస్టుని తెలుగుదేశం పార్టీ అధినేతకి ఇచ్చినట్టుగా భావిస్తున్నారు. రేపో మాపో అన్నట్టుగా రెండో లిస్టు కోసం ప్రచారం సాగుతోంది. ఈ రెండో జాబితాలోనైనా తన పేరు ఉండాలని సోము వీర్రాజు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి సోము వీర్రాజుకి 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే శాసనమండలిలో చోటు దక్కింది. అంతకుముందు ఆయన అనేక మార్లు అసెంబ్లీకి పార్లమెంటుకి ఎక్కడ పోటీ చేసినా ఆయన ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. కనీసం డిపాజిట్లు కూడా సాధించే పరిస్థితి ఆయనకు ఉండేది కాదు. అలాంటి దశలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఆయన శాసనమండలికి ఎన్నికయ్యి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత మీదే కాలు దువ్విన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా వెలుగుతూ వైఎస్ఆర్సీపీ అధినేతకు అత్యంత దగ్గరగా వ్యవహరిస్తూ ఆయన లక్ష్యాలకు తగ్గట్టుగా సోము వీర్రాజు వ్యవహరించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా కూడా సోము వీర్రాజు వ్యవహార శైలి ఉండేదని టీడీపీ శిబిరం ఆరోపణలు కూడా చేసేది. అలాంటి సోము వీర్రాజు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి పోయిన తర్వాత నామినేటెడ్ పోస్టు కూడా దక్కుతుందా లేదా అన్న ఊగిసలాట్లో ఉన్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నానికి దిగడమన్నది ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఇదొక ఆసక్తికర విషయంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే నిజంగా చంద్రబాబు మళ్ళీ సోము వీర్రాజుని కరుణిస్తారా? ఆయనకి నామినేటెడ్ పోస్టులో ఛాన్స్ దక్కుతుందా? ఆయనకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి నారా లోకేష్కి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అలాంటివన్నీ తొలగించుకుంటారా? చూడాలి మరి ఏమవుతుందో. ఏమైనా సోము వీర్రాజు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఆసక్తిదాయకంగానే కనిపిస్తున్నాయి. విడనస్తే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.